విత్తన నిల్వ శుద్ధీకరణ గోదామును రుద్రకోట గ్రామంలో కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆ సంస్థ చైర్మన్ సుష్మిత శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రైతు సంక్షేమ దిశగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలోనే దేశంలోనే రైతుల కోసం ఎంత చేసినా దివంగత తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత 10 రెట్లు మిన్నగా పరిపాలన అందిస్తున్నటువంటి ఆయన తనయుడు యువ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు రైతు బిడ్డ అందరి వాడు మన ఆత్మీయ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఏపీ సీడ్స్ విత్తనాభివృద్ధి సంస్థ రైతులకు నాణ్యమైన విత్తన సరఫరా చేసే విధంగా కావలి నియోజకవర్గంలోనే నియోజకవర్గానికి ఒక విత్తన ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ స్థాపించి తద్వారా రైతులకు సేవ చేసేదాని ముఖ్యంగా రాష్ట్ర ఏపీ సీడ్స్ చైర్పర్సన్ సుష్మితా రెడ్డి గారు మరియు మా మిత్రుడు పెర్నాడ్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ ఈ రోజు వాళ్ళ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేసుకొని అతి తొందరలోనే ఈ నిర్మాణం కూడా పూర్తి చేసుకొని ఈ యూనిట్ని అగ్రికల్చర్ మినిస్టర్ చేతుల మీదుగా కావలి శాసనసభ్యులు రాడి ప్రతాప్ కుమార్ చేతుల మీదుగా రైతులకు అందించడం కూడా త్వరలోనే జరుగుతుంది. ఇటువంటి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి యువ ముఖ్యమంత్రి వర్ల గారిని అదేవిధంగా కానిక శాసనసభ్యులందరూ కూడా ఎక్కడికక్కడ రాష్ట్రంలో 151 మంది శాసనసభ్యులు ప్రజల చేత